నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ క్యాలెండర్ను వైసీపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీడీపీ యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్న అన్నారు. సీఎం జగన్ 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ధ్వజమెత్తారు. కాకినాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగ రుణం యాత్ర పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది వచ్చారో ఒకసారి చూడమని, కండ్లు తీసి చూడమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఈ మంత్రులకు కానీ, ఈ ఎమ్మెల్యేలకు కానీ నిరుద్యోగులు ఏమైనా పర్వాలేదు, తమ ఓటాల కోసం పడి సస్తున్నారే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కానీ నిరుద్యోగ భవిష్యత్తు కానీ ఏమైపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో వీళ్ళంతా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునిట్టు అందరూ పంచుకునే దాంట్లో ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏదైతే నువ్వు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చావో 2,35,000 ఉద్యోగాలు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తానన్నావు. 3.5 సంవత్సరంలో అయింది, ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్ లేదు. నిన్ను నమ్మి దాదాపు రాష్ట్రంలో 20 లక్షల నుంచి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఓటేస్తే, నీకు ఓటేసిన పాపానికి ఈరోజు వాళ్ళను వాలంటీర్లుగా బ్రాందీ షాపుల్లో పనిచేయమంటావు, మటన్ కోట్లు పెట్టుకోమంటావు, ఫిష్ కోట్లు పెట్టుకోమంటావు. నీకు ఒకటే తెలుగు తరపున గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఈరోజు రణయాత్ర జరుగుతుంటే ఎక్కడికెక్కడ ఆంక్షలు అంటే, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు పాదయాత్రకు రక్షణ కల్పించాం గుర్తుపెట్టుకో. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్క సైగ చేసింటే నువ్వు పులివెందులు కాదు బెంగళూరుకు తరిమేసేటోళ్ళం. నిన్ను జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది వచ్చి